ఎందుకంటే సమాజంలో అశాంతి ఉంటే బాబు దయచేసి మీరు కూర్చోండి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు మీరందరూ ప్లీజ్ కామ్ డౌన్ ఆగండి ఎందుకంటే మీకు డిసిప్లిన్ లేకపోతే ఎట్లాగ మీకు ఈ రోజున మనం చేయాల్సిందల్లా లెట్ అస్ టేక్ రెస్పాన్సిబుల్ బాధ్యత తీసుకుందాం సమాజం పట్ల కనీసం మన రుణగ్రస్తులం మనం పార్టీ నిర్మాణం అంత తెలియ కాదు నాకు చాలా మంది సలహాలు ఇచ్చేస్తా ఉంటారు ఇలా చేసేయండి అలా చేసేయండి అంటే మీకు తెలుసా పార్టీ నిర్మాణం అంటే ఎట్లా ఒక లక్ష మందిని ఒక చోట వైపు తీసుకొచ్చి ఒక 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 పాలసీ చెప్పి ఒప్పించగలరా నా ముందు వెనక మా తాత మా నాయన ముఖ్యమంత్రులు కాదు మా బాబాయిలు ఎంపీలు కాదు కింద పడుతున్నాం మీద పడుతున్నాం లేస్తున్నాం పార్టీ నిర్మాణం అంటే 10 సంవత్సరాల నిర్మాణం పెరుగు తోడేయడానికి కూడా రాత్రి కావాలే పెరుగు తోడేసి ప్రతి అర్ధరాత్రి ప్రతి పూటపూట చూస్తామా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తోడుకుందా లేదనేది పార్టీ నిర్మాణం అంటే కనీసం మీరు ఒక దశాబ్దం వెయిట్ చేయాలి దశాబ్దం వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఎటువైపు వెళ్తుందో చూసుకుందాం అప్పుడు చూసుకుందాం లేడికి లేచిందా పరుగునట్టు నేను ముఖ్యమంత్రి అయిపోవాలి నిన్న కళ్ళ గంటల ప్రజలు ఊహ జరిగితే మీరు ఒప్పుకుంటే ముఖ్యమంత్రిని అవుతారు ఏస్తే అలాగే అలాగే మనది భవిష్యత్తు ఏం చేయాలి మనం ఇంతమంది యువత ఉన్నారు ఆడపడుచులు ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్ ఈ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్ళాలి ఒక $15 trillion ఎకానమీ అవ్వబోతుంది భారతదేశం వరల్డ్ బిగ్గెస్ట్ ఆర్థిక బల సంపన్నమైన దేశంగా అయిపోద్ది దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండాలి తెలుగు తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ ఎక్కడ ఉండాలి ఇదందరూ మనందరి బాధ్యత ఆంధ్రప్రదేశ్లో కనుక ఈ కల్చరల్ వార్స్ కాస్ట్ వార్స్ను అర్థం చేసుకోకపోతే ఈ అభివృద్ధి తమిళనాడుకి గుజరాత్కు బీహార్కు ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోతే తప్ప ఆంధ్రాకి రావు సో ఆంధ్రప్రదేశ్కి చాలా బలమైన పొలిటికల్ స్టెబిలిటీ కావాలి ఒక రాజకీయ స్థిరత్వం ఉండాలి ఇక్కడ అది జనసేన ఒక్కడి వల్ల వస్తుంది అనుకుంటే ప్రజలందరూ వెన్నంటుంటే మనస్ఫూర్తిగా నాలాంటి కూలింగ్ కూడా ఉండడు అలాంటి అలాంటి బలంగా చేస్తారు